నమస్తే ఏపీ స్పాట్ న్యూస్ కి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం మతలపుపేట గ్రామానికి చెందిన పంగ సూర్యనారాయణ అనే ఓ పేద రైతుకి పెద్ద కష్టమే వచ్చి పడింది. ఆ రైతుకు ముగ్గురు కుమార్తెలు. ఆయనకున్న కాడికి ఆ ముగ్గురు కుమార్తెలకు వివాహాలు జరిపించి ఉన్నదానితో ఆ రైతు జీవితం సాఫీగా సాగింది. అనుకోకుండా ఆయన జీవితంలో ఒక విపత్తు వచ్చి పడింది. దీంతో 8 నెలలుగా జీవిత్యంలా మంచానికే పరిమితమయ్యాడు. ఉన్న ఇంటిని తాకట్టు పెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరిగినా ఫలితం శూన్యం కావడంతో తన భార్య కాళ్ళు అరిగేలా పాలకులు అధికారుల కాళ్లపై కన్నీటి చుక్కలను చల్లి ప్రదక్షిణలు చేసినా ఎటువంటి ఆసరా లభించని వైనం ఎదురైంది. దీంతో చివరి చిరు ఆశ మీడియాను ఆశ్రయించింది. ప్రభుత్వం దాతలు గాని ఆర్థిక సహాయం అందించి మెడలో ఉన్న తాళిబొట్టును నిలబెట్టి తన జీవితంలో వెలుగులు నింపాలని వేడుకుంటోంది. అలాగే కష్టపడుతుండగా బైక్ మీద వెళ్ళి యాక్సిడెంట్ అయిపోయింది. యాక్సిడెంట్ వల్ల ఇప్పుడు 8 నెలలు అయ్యింది. ఎవరు ఏటి సహకారం లేదండి. ప్రభుత్వం ద్వారానే ఉపాయం మాకు లేదండి. అందుకు మీరు ఏదో సాయం చేస్తారని కోరుకుంటామండి. మాకు ఎవరు సాయం లేదు ప్రభుత్వం ద్వారానంటే. పెద్దలు కడిగితే ప్రెసిడెంట్కి కట్టి వీళ్ళందరూ కడిగితే చూద్దున్నాయమ్మా చేద్దున్నాయమ్మా అని అత్తారు. కానీ ఎవరు మా పట్టించుకున్న లేరండి. అంతవరకు ఇప్పుడు కూడా ఇల్లు పొలము మొత్తం కొంచెం పొలం ఉండేది అది కూడా తనఖా పెట్టేసినాము. వాటి మీద కూడా ఉపాయం లేదు. ఇల్లు కూడా తనఖా పెట్టేసి మనిషికి ఎంత పెట్టాము. ఇప్పుడు ఏ సహకారం లేదండి. ఉన్ని కాడకు అంతా పెట్టేసామండి. ఇప్పుడు మాకు ఎవరు కూడా సాయం లేదు. పెద్దలు మరి ప్రభుత్వం ద్వారానే ఏ సహకారం లేదండి. గవర్నమెంట్ ద్వారానే ఏం రాలేదు. అంతే డబ్బులు ఉన్న కడకు పెట్టించినామండి. ట్రీట్మెంట్ కూడా చేయడానికి ఇప్పుడు ఏమీ లేదు. ఇక బయట పనులకి చెరుకు పనులకు గట్టి వెళ్ళడం కూడా నాకు ఏ ఆధారం లేదండి. మనిషి చూసుకునే పరిస్థితి ఎవరు లేరింటి కడ నింపుదాన్ని అని ఆ మనిషికి అంత సేఫ్తే సరిపోతుంది. ఏ కూలికి వెళ్ళాలని అవ్వడం లేదు. ఏటికి వెళ్ళాలని అవ్వడం లేదండి. ఎవరైనా మాకు మేలు చేసిన దాతుంటే మేలు చేస్తారని కోరుతాను కోరుతానమండి. మీ సహకారం చేయాలి. నమస్కారాలండి.